ఆంధ్రప్రదేశ్ సీఎం ఎవరైతే బాగుండిద్దన్న నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి అన్న. ఎందుకు జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నారు? బాగా చేస్తుండు కదా అన్న పని. ఏమేం చేశారన్న అక్కడ పరిపాలన? స్కూలు కాలేజీలు హాస్పిటల్లు బాగానే ఉంది. ఎవరెవరికో ఇప్పుడు హాస్పిటల్కైనా లక్షలు అంటే కూడా గవర్నమెంట్ ఫ్రీగా చేస్తున్నారు. బాగానే ఉంది అమ్మ ఒడి, అన్ని పథకాలు బాగున్నాయి. అన్ని మీడియా యాంటీ ఏమో చంద్రబాబు నాయుడుది మీడియాస్ ఉన్నాయి. ఏదైనా సరిగా చేయాలంటే కూడా మీడియా వాళ్ళు ఏమో దౌర్జన్యం చేస్తున్నారు. ఇప్పుడు మీడియా అంటున్నారు కదా, తనకి ఒక సాక్షి ఛానల్ అని చెప్పేసి పెద్ద టాక్ ఉంది కదా, సాక్షి ఆయనదే కదా. చంద్రబాబు నాయుడుకి ఎన్ని ఉన్నాయి? ఎన్టీవీ, టీవీ ఫైవ్, ఏబిఎన్ యామ్రో, అన్ని అన్ని ఆయనది ఉన్నాయి కదా. ఆయనకు ఒకటే ఉంది సాక్షి, ఆయనకి ఒక 10 ఉన్నాయి. ఇప్పుడు చంద్రబాబు గారి అరెస్ట్ కరెక్టా కాదు? 101 కరెక్ట్ చేసిండు కదా ఆయన, 13 సంతకాలు చేసిండు కదా ఆయన. ఇప్పుడు వాడు ఫోర్జరీ అయితే జరగలే కదా సంతకం ద్వారా, ఆయననే చేసిండు కదా, ఆయన గవర్నమెంట్ లోనే ఆయన చేసిండు కదా. ఇప్పుడు ఆయన పరిపాలన తప్పు చేశారని మీరు అంటున్నారు కదా, మరి సుప్రీంకోర్టు ఎందుకు ఇచ్చింది అది? ఏదో నాటకాలు చేసిండు కదా, కళ్ళు కనపడతలేదు, కాలు చేతులు లేదని, కిడ్నీ లివర్ పాడైపోయినాయి అది దాన్ని, అలా నుంచి బయటికి వచ్చిండు. మళ్ళీ అదే రొటీన్తో ఏదో అయ్యా తప్పు చేసి మళ్ళీ ఏదో పిటిషన్ వేసుకొని బయటికి వచ్చిండు. ఈసారి నారా లోకేష్ గెలుస్తారా మంగళగిరిలో? మరి డిపాజిట్ కూడా రాదా ఆయనకి? వచ్చే ఎలక్షన్ లో ఏ ప్రభుత్వం వచ్చింది అనుకుంటున్నా? నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి వస్తేనే బ్రాండ్. ఆయన అందరికి బాగుంటది, పేదవాళ్ళకి ఇల్లు ఇస్తుండు. సెంటు భూమి అంటే నాట్ బ్యాడ్, అక్కడ ఒక సెంటు భూమి కొనాలంటే 5-6 లక్షలు అందరికి ఫ్రీగా ఇస్తుండు. పిల్లలు చదువుకుంటున్నారు, రోడ్ పైన తిరగలేకుండా చిన్న చిన్న పిల్లలు ఏమో స్కూల్కి వెళ్ళి వాళ్ళ జీవితాలు వాళ్ళు బాగా చేసుకుంటున్నారు. ఎవరికి లేని వాళ్ళకి అమ్మ పడిరో ఏదో ఏదో సదుపాయాలు అయితే వాళ్ళు తినవక లేకుంటే కూడా వాళ్ళకి మంత్లీ మంత్లీ వస్తుంది కదా, అదైతే బెస్ట్ ఉంది కదా అన్న. ఈడైతే తెలంగాణలో మాకు అది కూడా లేదు అన్న. ఆంధ్రప్రదేశ్ సీఎం ఎవరైతే బాగుండిద్ది? సీఎం జగన్. ఎందుకు జగన్ అనుకుంటున్నాం? మంచి చేస్తున్నాడు కన్నా రాష్ట్రానికి. స్కూల్స్ బాగున్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, కొత్త మెడికల్ కాలేజీలు ఉన్నాయి, డెవలప్మెంట్ బాగుంది, అందరికి మంచి జరుగుతుంది. డెవలప్మెంట్ ఉంటుంది అన్న, జాబ్స్ అంటారా, జాబ్స్ అవే వస్తూ ఉంటాయి. తెలంగాణ ఒకేసారి ఇంత అభివృద్ధి చెందలేదు కదా, టైం పట్టింది, టైం పడుతుంది. 3-5 ఇయర్స్ ఉన్నాయి. 2 ఇయర్స్ కరోనాకు పోయింది, 2.5 ఇయర్స్ ఆయన ఉన్న చేతిలో, 2.5 ఇయర్స్ టైం కావాలి, మంచిగా ఉంటుంది. చంద్రబాబు గారు గత ఎన్నికల్లో పరిపాలన బాగా చేయలేదా అన్న? అప్పుడు జాబ్స్ చంద్రబాబు చేసినప్పుడు జాబ్స్ ఏమైనా ఉన్నాయా? ఆయన ఫైర్ చేశారు కదా, జాబ్స్ ఏమి ఉన్నాయి? కంపేర్ చేయండి అన్న, జాబ్స్ ఏం లేవు కదా. ఆయన ఏం చేయలేదు కాబట్టి జగన్ వచ్చాడు, ఏం చేస్తున్నాడు మళ్ళీ జగనే వస్తాడు. చంద్రబాబు గారు అరెస్ట్ కరెక్ట్ అంటారా? ఏం కరెక్ట్ అన్న, మొత్తం దుబ్బేసి జైలుకి పోతే కనబడుతుంది కదా ప్రూఫ్తో గాడు, ఇంకా ఆయన గురించి చెప్పడం ఎందుకు? ఇప్పుడు నారా లోకేష్ గారు యుగాలం పాలయాత్ర సక్సెస్ఫుల్ అవుతుందా? ఆల్రెడీ పోయింది కన్నా, 10 సగం తిరగడం సగం పడుకోవడం సరిపోతుంది కదా. ఇప్పుడు కొడాలి నాని రోజాపై మీ కామెంట్స్ ఏంటి? కొడాలి నాన్న దమ్మున్న మగాడు, తెలుసు ఆయన గురించి మామూలుగా ఉండదు. రోజా గారి గురించి? అక్క వచ్చింది మళ్ళీ. ఇప్పుడు ఐటీ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ గురించి ఏం చెప్తారు? ఐటీ జాబ్స్ అంటే లేవు కదా, నీట్ టైం అంతే. నెక్స్ట్ ఎలక్షన్లో మీ ఓటు ఎవరికి? వైఎస్ జగన్.